हेलो फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नो तेलुगु यूट्यूब चैनल। ई रोज मनमु नॉन वर्बल रीजनिंग लो काउंटिंग डायग्राम्स गुरिंचि मात्लाडुतुन्नाम, दट टू स्क्वेयर्स रिलेटेड गा ఈ రోజు మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం ట్రయాంగిల్స్ బేస్ చేసుకుని మనం ఎలా కౌంటింగ్ డయాగ్రామ్స్ అనేది చేయాలి మాట్లాడుకున్నాము. ఈ రోజు స్క్వేర్ కి సంబంధించి మాట్లాడుకుంటాం, అలానే రేపు రెక్టాంగిల్ కి సంబంధించి కంప్లీట్ కౌంటింగ్ డయాగ్రామ్స్ అనేవి ఎన్ని మోడల్స్ లో అడగచ్చు అండ్ వాటిని ఎలా ఈజీగా కౌంట్ చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ అనేది తీసుకున్నాం. ఆ స్క్వేర్ లో మళ్ళీ మనము చిన్న చిన్న స్క్వేర్స్ అనేవి మనం యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మన క్వశ్చన్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మరి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రోలో మనకి 1, 2, 3 and 4 అండ్ అలానే కాలమ్ లో చూసినట్లయితే 1, 2 and 3 మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి రోలో చూసినట్లయితే 4 బాక్సెస్ కనిపించాయి అండ్ అలానే కాలం చూసినట్లయితే 3 కనిపించాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఏమవుతుంది అన్నట్లయితే 4 × 3 = 12 అని చెప్తామా ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ అయితే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ స్క్వేర్ లోపల 12 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. మరి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ అన్ని పాసిబిలిటీలో ఉన్న స్క్వేర్స్ అనేవి మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేయాలి. మరి అలా చూసినట్లయితే మనకి ఇక్కడ 1, 2 ఇక్కడ V1 and 2 చూసినప్పుడు అంటే ఈ 4 చిన్న స్క్వేర్ని కలిపినప్పుడు మనకి అడిషనల్గా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందా, అలానే ఈ 4 ఫ్రేమ్ చేసినప్పుడు మళ్ళీ అడిషనల్గా మనకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందా లేదా, అంటే ఆ చిన్న స్క్వేర్స్ కాంబినేషన్లో కూడా నాకు మళ్ళీ అడిషనల్గా స్క్వేర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి లేదా, మరి ఖచ్చితంగా మనకి 100% మనకు అక్కడ స్క్వేర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మరి అలా ఉన్న చిన్న చిన్న స్క్వేర్స్ కాంబినేషన్లో కూడా ఉన్న అన్ని రకాల పాసిబుల్ స్క్వేర్స్ అనేవి మనం ఇలా కూర్చొని కౌంట్ చేస్తూ ఉండగలుగుతామా ఎగ్జామ్లో, లేదు కదా ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు ఒక చిన్న ట్రిక్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. మరి ఆ ట్రిక్ అనేది ఈ రోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ రో మొత్తంలో చూసినప్పుడు హయ్యెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 4 రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ 4 రాయండి. నెక్స్ట్ ఆ తర్వాత హయ్యెస్ట్ వాల్యూ అనేది మనకు ఆ కాలంలో ఎంత వచ్చింది అన్నట్లయితే మనకి ఇక్కడ 3 రావడం జరిగింది, అవునా, రైట్, 4 × 3. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కు వచ్చే వాల్యూస్ ప్రతిసారి మనం ఒకటి రెడ్యూస్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ అంటే 4 కి 1 రెడ్యూస్ చేస్తే ఎంత, 3 అండ్ 2 కి 1 రెడ్యూస్ చేస్తే ఎంత, 2. అలానే 3 కి మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, 1 రెడ్యూస్ చేస్తే మనకి 2 అనేది రావడం జరుగుతుంది. అలానే 2 కి 1 రెడ్యూస్ చేసినట్లయితే 1 అవుతుంది, 2 కి 1 రెడ్యూస్ చేస్తే 1 అండ్ అలానే 1 కి 1 రెడ్యూస్ చేసినట్లయితే 0. ఇప్పుడు మనము ఆ మల్టిప్లికేషన్ అంటే ఆ వాల్యూస్ని మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే మొత్తం కాంబినేషన్స్ ఆ చిన్న స్క్వేర్స్తో పాటుగా ఆ చిన్న స్క్వేర్స్తో ఉన్న కాంబినేషన్లో ఉన్న స్క్వేర్స్ అన్నీ నాకు ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4 3స్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ, 12 అండ్ అలానే 3 2స్ ఎంత, 6, 2 1స్ ఎంత, 2 అండ్ 1 × 0 అంటేనేమో 0 వస్తుంది. మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 20 అనేది రావడం జరిగింది. అంటే మొత్తం నాకు అక్కడ ఆ స్క్వేర్లో ఉన్న మొత్తం స్క్వేర్స్ అనేవి ఎన్ని అన్నట్లయితే మొత్తం నాకు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్, అక్కడ 20 స్క్వేర్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఇలానే కాన్సెప్ట్ అనేది ఇదే కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా చెప్పాలన్నట్లయితే లేదా ఇంకో విధంగా మాట్లాడాలి అన్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూ ఎంత, 4 × 3 అదే చేసాం మనం, 4 × 3 = 12. నెక్స్ట్ 3 × 2 = 6, 2 × 1 = 2 అండ్ 1 ఇంకేం లేదు కదా, 1 × 0 అప్పుడు ఏమవుతుంది, 100 అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. అంటే సాల్వ్ చేసినప్పుడు మనకు మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చాయి ఫ్రెండ్స్, ఇక్కడ 20 స్క్వేర్స్ అనేవి రావడం జరిగినాయి. ఇప్పుడు జాగ్రత్త ఒకసారి మనకి ఆ సొల్యూషన్ అనేది ఒకసారి చూడండి, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాన్సెప్ట్ మీద అనేది కొంచెం క్లారిటీ తీసుకొస్తాను. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా మనం ఎలా చేయాలో, మొత్తము ఆ రోలో ఉన్న హయ్యెస్ట్ వాల్యూ తీసుకుంటాం, అలానే కాలంలో ఉన్న హయ్యెస్ట్ వాల్యూ తీసుకుంటాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. అక్కడ నుంచి 1 1 1 రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం అనమాట, 4 3 2 1 3 2 1 ఈ విధంగా రెడ్యూస్ చేసి మల్టిప్లై చేసినట్లయితే మనకేమొస్తుంది ఫ్రెండ్స్, మొత్తము ఆ స్క్వేర్స్లు మొత్తం ఎన్ని ఉన్నాయి కాంబినేషన్స్తో సహా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి మనం కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకోవడం ట్రై చేద్దాం. సో ఇక్కడ కూడా మనం సేమ్ టు సేమ్ ఏం చేద్దాం ఫ్రెండ్స్, ముందైతే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం, 1 2 3 4 and 5. నెక్స్ట్ ఆ తర్వాత 1 2 3 and 4. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి అండ్ అక్కడ 4 రావడం జరిగింది. సో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మొత్తం హయ్యెస్ట్ నెంబరు ఆ రోలో ఎంత వచ్చింది నాకు, 5 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కాలంలో హయ్యెస్ట్ ఎంత, 4. ఇక్కడ నుంచి ఒక 1 1 రెడ్యూస్ చేసుకుంటూ రావాలి, 5 × 4, ఆ తర్వాత 4 × 3, నెక్స్ట్ ఆ తర్వాత 3 × 2, నెక్స్ట్
2 ఇంటూ 1 నెక్స్ట్ ఆ తర్వాత 1 ఇంటూ 0 అది 0 అవుతుంది కాబట్టి అక్కడికి మనం స్కిప్ చేయొచ్చు 5 4స్ ఎంత 20 నెక్స్ట్ 4 3స్ ఎంత 12 3 2స్ 6 2 1స్ 2 ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ వాల్యూ అనేది మొత్తం 40 అనేది మన వాల్యూ అవుతుంది ఎంత అవుతుంది 40 అనేది మన వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఆ డయాగ్రామ్ లో అన్నట్లయితే మొత్తం వాల్యూ ఎంత వస్తుంది 40 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ सो ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందిగా ఫ్రెండ్స్ మరి మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు సర్ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ప్రతిసారి ఇలా అనీవన్ గానే ఉంటాయా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగానే ఉంటాయా రెండు సమానంగా కూడా ఉండొచ్చు కదా మరి స్క్వేర్స్ ని బేస్ చేసుకొని ఉన్నప్పుడు అన్నట్లయితే మరి ఆ మోడల్ కూడా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది అర్థమైంది కదా సో ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ రెండు ఈక్వల్ గా ఉంటే ఏం చేయాలో కూడా ఈ రోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసినట్లయితే రోస్ అండ్ కాలమ్స్ రెండు ఈక్వల్ గా తీసుకొని ప్రాబ్లం అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి మరి ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి మరి ఇక్కడ మనం చేయాల్సిన పద్ధతి అయితే అదే అవుతుంది ఫ్రెండ్స్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోస్ అండ్ కాలమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 అండ్ ఇక్కడ కూడా 3 రెండు ఈక్వల్ అయ్యాయి అవునా కదా సో సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఏమనుకున్నాం 3 ఇంటూ 3 లేదా 4 ఇంటూ 3 అని చెప్పేసి ఇందాక మాట్లాడుకున్నాం కదా డయాగనల్ గా సేమ్ టు సేమ్ అదే మెథడ్ అదే మోడల్ మనం ఇక్కడ కూడా అప్లై చేస్తాం ఇక్కడ 3 ఇంటూ 3 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 3 స్క్వేర్ అవుతుంది అంటే డైరెక్ట్ గా స్క్వేర్స్ పరంగా మాట్లాడినట్టయితే 3 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 9 ఆ తర్వాత 2 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 4 అలానే ఆ తర్వాత వచ్చే వాల్యూ 1 స్క్వేర్ ఏమవుతుంది 1 అవుతుంది మొత్తం యాడ్ చేసినట్లయితే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వస్తాయి అన్నట్లయితే మనకి 14 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి నాకు రావడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ లో అర్థమైంది కదా జస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత 3 స్క్వేర్ రాయండి 9 ఆ తర్వాత ప్రీవియస్ గా అంటే 1 రిడ్యూస్ చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది 2 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 4 ఆ తర్వాత ఇంకొక 1 రిడ్యూస్ చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది 1 స్క్వేర్ ఎంత 1 ఆ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వచ్చింది 14 అనేది నా వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్ అంటే మొత్తం అక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఎన్ని ఉన్నట్లు 14 అనేవి మనకి స్క్వేర్స్ అనేవి అక్కడ ఉన్నట్టు ఫ్రెండ్స్ సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా సో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనేది మనం ఇక్కడ సాల్వ్ చేసి మనం ఆన్సర్ అనేది తీసుకుందాం ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ 1 2 3 4 అండ్ 5 1 2 3 4 అండ్ 5 మనకు అర్థమైంది కదా రోస్ అండ్ కాలమ్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి హైయెస్ట్ వాల్యూ దగ్గర స్టార్ట్ చేయాలి హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 5 అంటే మనం ఇక్కడ ఏం చేయాలి 5 స్క్వేర్ తీసుకోవాలి 5 స్క్వేర్ అంటే 25 ఆ తర్వాత రిడ్యూస్ చేసి 1 రిడ్యూస్ చేస్తే ఏమవుతుంది 4 4 స్క్వేర్ ఎంత 16 ఆ తర్వాత ఇంకొక 2 యూస్ చేస్తే 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 సో ఈ మొత్తాన్ని వాల్యూస్ అన్ని యాడ్ చేసినట్లయితే మన ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకు వాల్యూ అనేది ఒకసారి యాడ్ చేద్దాం 5 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 25 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ ఎంత 9 ఆ తర్వాత 2 స్క్వేర్ ఎంత 4 అండ్ 1 స్క్వేర్ వచ్చేసి 1 అవుతుంది మొత్తం ఈ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేసినట్లయితే నాకు ఎంత ఉంది ఫ్రెండ్స్ 9 ప్లస్ 1 10 6 ప్లస్ 4 ఇంకొక 10 10 ప్లస్ 10 20 అండ్ ఒక 5 25 అండ్ ఒక 2 క్యారీ ఉంది మొత్తం ఎంత 55 స్క్వేర్స్ అనేవి నాకు ఆ డయాగ్రామ్ లో ఫామ్ అవుతున్నాయి ఆ సెకండ్ డయాగ్రామ్ లో ఎన్ని ఫామ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ 55 స్క్వేర్స్ అనేవి ఇంక్లూడింగ్ కాంబినేషన్స్ లో నాకు అక్కడ స్క్వేర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో అర్థమైంది కదా నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలి ఈక్వల్ గా లేకపోయినట్లయితే ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చిందిగా ఫ్రెండ్స్ సో ఈ స్క్వేర్స్ మీద ఇంకొన్ని మోడల్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మనం ఇప్పటి వరకు మాట్లాడుకునే కొన్ని బేసిక్ మోడల్స్ మాట్లాడడం ఇంకొంచెం హై స్టాండర్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి స్క్వేర్స్ ని బేస్ చేసుకుని ఎలా ఇస్తారో మనం ఒకసారి ఈరోజు చూద్దాం రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ని ఎలా కౌంట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడతారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఆ డయాగ్రామ్ చూడగానే మనకి చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది అవునా కదా ఏంటి ఇలా ఉంది ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వస్తాయి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని సో ముందు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ తర్వాత మనం ఆ డయాగ్రామ్ లో ఉన్న స్క్వేర్స్ అనేవి కౌంట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బేసిక్ ఇమేజ్ అనేది తీసుకున్నాను ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఒక స్క్వేర్ లోపల నాకు ఒక ప్లస్ సింబల్ లా కనిపించిందా లేదా ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడ ఒక ప్లస్ సింబల్ లా కనిపించింది మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ అంటే ఈ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చూసినట్లయితే 1 2 ఇక్కడ వచ్చేసేటప్పటికి 3 అండ్ 4 మొత్తం 4 ఉన్నాయి అండ్ అవుట్ సైడ్ వచ్చేటప్పటికి ఇంకొక
పెద్ద స్క్వేర్ అనేది నాకు అనిపించింది. అంటే టోటల్ ఏమయ్యాయి ఫ్రెండ్స్, ఇక్కడ 4+1 టోటల్ 5 అయ్యాయి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే ఒక స్క్వేర్ లోపల ఈ ప్లస్ సింబల్ అనేది కనిపించింది అనుకోండి, మరి అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నట్టు టోటల్గా అన్నట్లయితే, ఇంక్లూడింగ్ కాంబినేషన్స్ వెరిఫై చేసినట్లయితే నాకేమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 5 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు అవుటర్ లో ఒక పెద్ద స్క్వేర్ అనేది కనిపించింది, అవునా? రైట్. ఈ పెద్ద స్క్వేర్ ని డివైడ్ చేస్తూ నాకు ఒక ప్లస్ సింబల్ కనిపించిందా లేదా? 100% నాకు ఒక ప్లస్ సింబల్ ఉంది. అలానే లోపల ఇంకొక స్క్వేర్ కనిపించింది, ఆ స్క్వేర్ ని బేస్ చేసుకొని కూడా నాకు ఒక ప్లస్ సింబల్ లాగా కట్టని కనిపించిందా లేదా? 100% కనిపించింది. మళ్ళీ లోపల చూసినప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. అంటే ఇప్పుడు నేను ఆ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి కౌంట్ చేస్తే సరిపోతుందా లేదా? 100% సరిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా వెరిఫై చేయండి ఫ్రెండ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి ఒకదాని లోపల ఒకటి ప్లేస్ చేసి? 1, 2, and 3, మొత్తం 3 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. మరి ఎప్పుడైనా స్క్వేర్ లోపల ఆ ప్లస్ లాగా కట్ కనిపించినట్లయితే మనం ఏమని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఎన్ని ఉంటాయి అనుకున్నాము? 5 ఉంటాయి అని చెప్పేశాం. అలా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అక్కడ? 3 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఈచ్ స్క్వేర్ కి 5 లెక్కన 3 స్క్వేర్స్ కి నాకు టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత అన్నట్లయితే 3, 5, 15 స్క్వేర్స్ అవుతున్నాయా లేదా? 100% అవుతున్నాయి. మరి అప్పుడు నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్ గా 15 అనేవి నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఈ చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడం వల్ల అలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలిగాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ అక్కడ ఆ ప్లస్ సింబల్ ని ఆధారం చేసుకుని ముందు అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో చూస్తాము. ఆ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కి మరి ఇప్పుడు ప్లస్ లో ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఈచ్ స్క్వేర్ కి నాకు 5 స్క్వేర్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. అలా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 3 స్క్వేర్స్ ఉన్నాయి. 3 × 5 = 15 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. సో ఫర్దర్ గా ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ మోడల్స్ కూడా నేను సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ గా సాల్వ్ చేసాం కదా ప్లస్ ని బేస్ చేసుకుని. అంటే స్క్వేర్ లో ఒక ప్లస్ సింబల్ లాగా కనిపించినట్లయితే మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. మరి ఆ ప్రాబ్లం కి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉన్న మోడల్ ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒక 5 సెకండ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచించండి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడగానే చాలా కన్ఫ్యూజింగ్ అనిపించి ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి వరకు మనం ఏవైతే మోడల్స్ మాట్లాడుకున్నామో ఆ మోడల్స్ ని అన్నింటినీ క్లబ్ చేసి ఇక్కడ ఈ మోడల్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అవునా? ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది క్లియర్ గా సింపుల్ గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ బయట ఉన్న మొత్తాన్ని స్క్వేర్ గా కన్సిడర్ చేసినట్లయితే ఆ స్క్వేర్ లోపల కూడా చిన్న చిన్న స్క్వేర్స్ అనేవి ప్లేస్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఏదైతే మనం ఫస్ట్ ఇనిషియల్ గా బాగా మాట్లాడుకున్నామో ఆ మోడల్లో నాకు కనిపించింది. అంటే ఇక్కడ మొత్తం ఈ రోస్ అండ్ కాలమ్స్ లో నాకు ఎన్ని ఉన్నాయి అని అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఇక్కడ 4 స్క్వేర్స్ అనేవి కనిపించాయి ఫ్రెండ్స్. అలానే 1, 2, 3, and 4 టోటల్ ఇక్కడ కూడా నాకు ఎన్ని కనిపించాయి ఫ్రెండ్స్? 4 అనేవి కనిపించాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ అనేవి రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి నేనేం వాడాలి, స్క్వేర్ మెథడ్ వాడాలి. అంటే 4² ఎంత? 16, అండ్ 3² 9, 2² వచ్చేటప్పటికి 4, 1² వచ్చేటప్పటికి 1, అవునా? రైట్. ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే నాకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 30 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ 30 అవుతుందా అంటే అవ్వదు. ఎందుకని, ఇక్కడ అడిషనల్ గా ఈ చిన్న స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. ఈ చిన్న స్క్వేర్స్ ని బేస్ చేసుకొని కూడా నాకు ఇంకా ప్రాబ్లం అనేది ఇంకా మిగిలి ఉంది. అంటే ఇక్కడ వరకు ఈ రోస్ అండ్ కాలమ్స్ ని బేస్ చేసుకొని మొత్తం నాకు ఎన్నో వచ్చాయి ఫ్రెండ్స్, ఇక్కడ 30 స్క్వేర్స్ అనేవి నాకు రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఒక స్క్వేర్ లోపల మనకి ఈ ప్లస్ సింబల్ లాగా కనిపించినట్లయితే మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అవుతున్నట్టు? 5 స్క్వేర్స్ అనేవి ఫామ్ అవుతున్నట్టు కానీ మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం. మరి అలా నాకు ఈ స్క్వేర్ లోపల ఆ కట్ కనిపించిందా? 100% కనిపించింది. ఇక్కడ కూడా ఉందా? ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? అక్కడ 4 స్క్వేర్స్ ఉన్నాయి. అలా ఒక స్క్వేర్ కి 5 లెక్కన మొత్తం 4 స్క్వేర్స్ కి నాకు ఎంత అవుతున్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ 4, 5, 20 అనేవి నాకు అక్కడ ఫామ్ అవుతున్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం సాల్వ్ చేసినప్పుడు 30 స్క్వేర్స్ అనేవి వచ్చాయి, అలానే ఇక్కడ ఎన్ని వచ్చాయి? 20 వచ్చాయి. అంటే టోటల్ నాకు ఎన్ని అవుతున్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ 50 స్క్వేర్స్ అనేవి నాకు అక్కడ ఫామ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కి. సో ఈజీగా రోస్ అండ్ కాలమ్స్ చూసాం ఇనిషియల్ గా, రోస్ అండ్ కాలమ్స్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ తర్వాత మనం ఏదైతే ప్లస్ సింబల్ లాగా కట్ చేసినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడుకున్నాం కదా,
అక్కడ ఆగ్మోరల్లో కూడా మనము రెండింటిని క్లబ్ చేసి ఇక్కడ మనం సాల్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్కి నేను మూవ్ ఆన్ అవుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మాట్లాడుకున్న స్క్వేర్స్లో ఇంకా అడిషనల్గా ఇంకేం అడగచ్చు అన్నట్లయితే ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఏవైతే మాట్లాడుకున్నామో ఆ లాజిక్స్కి ఇంకొంచెం అడిషనల్గా మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఎప్పుడైనా ఇలాంటి కాంప్లికేటెడ్ ఇమేజ్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి అన్నట్లయితే ముందు ప్రీవియస్గా మనం బేసిక్ అనేది ఐడియా ఉండాలి. సో ఆ బేసిక్ ఐడియా అనేది తీసుకున్న తర్వాత మనం సొల్యూషన్కి అనేది వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక స్క్వేర్ అనేది కనిపించింది. ఆ స్క్వేర్ లోపల ప్లస్ కనిపించిందా లేదా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఆ ప్లస్ సింబల్ అండ్ స్క్వేర్ రెండు కనిపించాయి. మరి ఎప్పుడైనా సరే స్క్వేర్ లోపల ఆ ప్లస్ లాగా నాకు ఆ కట్ కనిపించినట్లయితే మొత్తం ఎనీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉంటాయని చెప్పాను, 5 ఉంటాయని చెప్పాను, అవునా? రైట్. మరి అడిషనల్గా నాకు ఇక్కడ ఇంకో స్క్వేర్ అనేది ఫామ్ అయిందా లేదా, ఈ డైమండ్ షేప్ లాగా ఏదైతే కనిపిస్తుందో ఈ డైమండ్ షేప్ కూడా ఖచ్చితంగా నేను తిప్పి చూసినప్పుడు నాకు స్క్వేర్ అవుతుందా లేదా, 100% మనకు అక్కడ స్క్వేర్ అవుతుంది. అంటే అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఓ స్క్వేర్ లోపల మనకి ఇక్కడ ఒక చిన్న డైమండ్ షేప్ లాగా కనిపించి అలానే ప్లస్ ఉన్నట్లయితే మొత్తం మనకి ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతున్నట్టు, టోటల్ 6 స్క్వేర్స్ అనేవి అక్కడ మనకి ఫామ్ అవుతున్నట్టుగా అర్థం ఫ్రెండ్స్. మరి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఒక స్క్వేర్ కనిపించింది. ఈ స్క్వేర్ లోపల నాకు ఒక డైమండ్ కనిపించింది, అంటే ఆ డైమండ్ లాగా మనకు ఆ షేప్ కనిపించింది, ఇంక్లూడింగ్ నాకు ఆ బైసెక్ట్ చేస్తున్న 2 లైన్స్తో పాటు. అంటే ఇప్పుడు నాకు ఖచ్చితంగా అక్కడ ఇక్కడ వరకు నాకు ఎన్ని ఉన్నట్టు, 6 స్క్వేర్స్ అనేవి నాకు రావడం జరిగింది. నెక్స్ట్ అడిషనల్గా మనం చూసినట్లయితే ఇక్కడ నాకు ఒక స్క్వేర్ కనిపించింది. ఈ స్క్వేర్ లోపల మళ్ళీ నాకేం కనిపించింది ఫ్రెండ్స్, ఇలాంటి డైమండ్ షేప్ అనేది నాకు ఇక్కడ కనిపించింది, అవునా? రైట్. మరి ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని చూసినట్లయితే నాకు అడిషనల్గా ఇంకెన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి, 6 స్క్వేర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ తర్వాత లోపల చూసినట్లయితే నాకు ఆ డైమండ్ షేప్ ఏం కనిపించలేదు, కానీ ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ని బైసెక్ట్ చేస్తూ నాకు ఆ ప్లస్ సింబల్ అనేది కనిపించింది. ఎప్పుడైతే ఆ ప్లస్ సింబల్ ఒక స్క్వేర్ లోపల ఉందో మరి మన వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫామ్ అవుతున్నట్టు 5 అనేవి నాకు అక్కడ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఈ ఇమేజ్లో ఎన్ని ఫామ్ అవుతాయో అర్థమవుతుంది ఫ్రెండ్స్. మొత్తం యాడ్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 17 అనేది నాకు రావడం జరిగింది. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఫైనల్ ఆన్సర్ అనేది 17 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి నాకు ఆ ఇమేజ్లో ఫామ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసినట్లయితే మనం ఈ ఇమేజ్ వరకు చూసినట్లయితే ఇనీషియల్గా చాలా కాంప్లికేటెడ్గా అనిపించి ఉండొచ్చు, కానీ వన్స్ మనకి బేసిక్ క్లియర్ అయిన తర్వాత ఎంత సింపుల్గా సాల్వ్ చేయగలిగామో చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఒక స్క్వేర్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో అడగగలిగిన మోడల్స్ అన్ని ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మనం రెక్టాంగిల్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయడం ఎలాగా అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.